ఓకే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా అంతేనా అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో దెట్ అని చెప్పి మరోసారి నిరూపించుకుంటారా చంద్రబాబు గారు మేనేజ్ అంటేనేమో వ్యవస్థలు ఒప్పుకోవు రెండోది నిజాయితీగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళు చెప్పాలి నిజాయితీగా ఏ కారణం మీద ఇది ఇప్పుడు బిల్లీరావు అనే ఒకడు ఐఎంజీ వైశ్య అనే ఒక సంస్థ పేరు పెట్టి అసలు ఐఎంజీ కాకుండా అదే ఐఎంజీ అనే భ్రమ కల్పించి గచ్చిబౌలి స్టేడియం నొక్కేపోయాడు ఏడాదికి ₹1,00,000 కూడా రాదు అప్పుడు అంత చీఫ్గా గచ్చిబౌలి స్టేడియం ఇవాళ ఏంటి గచ్చిబౌలి క్రికెట్ స్టేడియం అది ఆ రోజు కొట్టేపోయారు దాన్ని బహిరంగం కదా ఇచ్చింది ఈ ప్రభుత్వమే కదా అప్పుడు తర్వాత గది దిగారుగా మరి ఆయన యాక్షన్ చేయగలిగారా బిల్లీరావుకి అది ఇవ్వడం తప్పనేది తెలవదా ఇప్పుడు ఇది తప్పని తెలవదా ఇప్పుడు బొత్స సత్యనారాయణ వాక్స్ వ్యాగన్తో మాట్లాడిన దానికి మంత్రివర్గంలో ఉండగానే ఆయన డబ్బులు రిటర్న్ కానీ క్షమాపణలు కానీ ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది కదా కాకపోతే మిగతా అది లంచం తీసుకోలేదు కాబట్టి శిక్ష పడాలి ఇక్కడ లంచం కాదు ఓపెన్గా ఇచ్చేశారు ఆల్రెడీ జీవో కూడా ఇచ్చేశారు చేతి ఇప్పుడు ఇది అంతే ఓపెన్గా డబ్బులు ఇచ్చారు ఎదురుగుండా ₹1,50,000 కట్టలు కనబడితే ఏం లేదంటే ఏమంటారు ఇక దాన్ని